సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులోని వెదురు బొంగుల తడకల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ గుంటూరు శిరీషారాజు ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయడంతో వారు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటీరు ప్రతాప్ రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించి నష్టపోయిన దుకాణం యజమాని మల్లయ్యకు ప్రభుత్వం తరపున సహాయం అందేలా చూస్తారని 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే స్థానిక కౌన్సిలర్ గుంటూరు శిరీషారాజు కూడా 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు.